ఇప్పుడు వదిన గారి వంట అయిపోయింది, మరదల గారి వంట. నాకు నచ్చినంత మాత్రం లాభం లేదండో. నేను తినమంటే బ్రహ్మాండం కాదు, కమ్మగా ఉంటే ఏదైనా తింటాను. ఓకే, చుట్టాలందరికి నచ్చాలి, చుట్టాలందరికి నచ్చేటట్టే చేసి పెడతాం చూద్దాం. సో ఇప్పుడు చేసేది మీరు చేసే వంట కొర్ర బియ్యంతో కిచడి. కొర్ర బియ్యంతో కిచడి, కొర్ర అన్నం అంటారు. మన పూర్వకాలంలో 15 ఇయర్స్ బ్యాక్ అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు మా రాయలసీమలో బియ్యం దొరికే కాదండి మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్. రైస్ బదులు వాళ్ళు అదే తినేవాళ్ళు. ఓకే, కొర్రలు అంటే ఇవి కదా? అవునండి. మరి ఇవేంటి? ఇవి బియ్యంగా తయారు చేసుకుని దంపి బియ్యంగా తయారు చేసుకుని ఉడకబెట్టుకుని అన్నం లాగా తినేవాళ్ళు. కొర్ర బియ్యం కిచడి కావాల్సిన పదార్థాలు మొత్తం చెప్పండి. కొర్ర బియ్యం కిచడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర బియ్యం, మునగాకు, క్యారెట్, బీన్స్, బంగాళదుంప, జీడిపప్పు, పల్లీలు, నూనె, పోపు దినుసులు, కరివేపాకు. స్టార్ట్ చేద్దాం, పోయి వెలిగిద్దాం. అలాగే. సో మీకు వచ్చి పోటీ ఇస్తుందండి, మీరే గెలుస్తానంటారా? నేను గెలుస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసారు. అవునండి. అంతేనా? చాలా లిటిల్. ఓకే, ఆయిల్ కావాలి. అయితే ఈ మునగాకు ఏంటండి దీంట్లో రహస్యం? మునగాకులోని విటమిన్ ఏ ఉంటుంది కదా. జనరల్గా మునగాకు వేస్తారా లేకపోతే మనం విటమిన్స్ కోసం వేస్తున్నామా? నేను టేస్ట్ కోసము విటమిన్స్ కోసమే వేస్తున్నానండి. అచ్చంగా ఒట్టిగా బియ్యం వండుకుంటే దాని విలువ తెలియదు కదా పిల్లలకు కూడా. కొంచెం ఆహార విధంగా పోషకాహారం. మరి దీనివల్ల ఏం చేదు రాదా? చేదు రాదండి. కమ్మగా ఉంటుందా? మీరే టేస్ట్ చేసి చెప్తారు బాబు గారు. చూస్తాను. పోపు దినుసులు వేసాం. సో ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే, తర్వాత బీన్స్. చేసిన బీన్స్ కడిగించుకున్న మునగాకు, లేత మునగాకు, ఆలుగడ్డలు వేసారు. ఆలుగడ్డ పొట్టుతో వేసారా? అవునండి. కాస్త వేగాల మగ్గుతూ. ఓకే అండి. క్యారెట్ తురుము. ఏంటండి ఇక్కడ క్యారెట్ కూడా పెరుగుతుంది ఏంటండి మీ రాయలసీమలో? రాయలసీమ మరి పేలాలండి, అంతేనే రాయలసీమ పవర్ తెలుసు. అంతేనా? అంతేనే. క్యారెట్ కూడా మీద పడుతుంది, ఇది బాగుందండి. వదిన గారు ఏంటండి దాని పవర్ ఇప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఇవి పెట్టి కడగక్కర్లేదండి? కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను బానుగారు. మరి కడిగిన తర్వాత ఇలా ఉన్నాయి, కలర్ వైట్ గా అవుతున్నాయి. అండ్ నీళ్ళన్ని వంచేసారా? నీళ్ళన్ని వంచి ఆరబెట్టుకుంటాం. ఆరబెట్టుకోవాలి. సో వీటిని కడిగి ఆరబెట్టారు. ఓకే, సో దంపుడు కొర్ర బియ్యం ఇవి 2 కప్పులు అండి. 2 కప్పుల కొర్ర బియ్యం. ఏంటండి మీ రాయలసీమలో దొరుకుతాయా ఇలా? రాయలసీమ ముఖ్య ఆహార పంట అండి అది. కదా, కొనుక్కోవడానికి దొరుకుతుందా కొర్రను? టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ అండి. నేను వదిన గారికి గట్టి పోటీ ఇస్తున్నాను మొత్తానికి. ఉండాలి కదండి మరి, పోటీ పోటీగానే ఉండాలి. అంతేనా? అంతేనా. రెండు విజిల్స్ రానిద్దాం బాగా. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాక ఫినిష్ ఆఫ్ చేసుకుంటాం. మిగతా అన్ని తర్వాత వేస్తారండి. తర్వాత రైత తయారు చేద్దాం. మరి రైత తయారు చేసి పెరుగు, చిక్కటి పెరుగు, చిక్కటి పెరుగు. అవునండి. కీరా వేసుకుందాం. తురిమిన కీర. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. మిక్స్ చేసి పెట్టుకోవాలంటే కొంచెం కొత్తిమీర తురిమింది వేసుకోవాలి. మీ వారు ఏం చేస్తుంటారండి? ఎంప్లాయీ. మీ వారమ్మా? మేనేజర్. మంచిగా 3 విజిల్స్ వచ్చాయి. అయిపోయినట్టుగా ఆఫ్ చేయడమేనా? ఓకే. సో ప్రెషర్ తగ్గిన తర్వాత మూతి ఓపెన్ చేస్తే తినడానికి రెడీయా? సో చల్లగా అయిపోయింది కదా, ప్రెషర్ పోయింది కదా, తిద్దామండి. నేతిలో వేయించిన జీడిపప్పు అండి. ఓకే, ఇటు పోయిన మిరియాల పొడి మాత్రం పడుతుంది ఇందులో. అవునండి. వేడి వేడి నెయ్యి రెడీయా? కిచడి ఏం కలర్ఫుల్గా ఉందండి. నిజానికి అప్పుడప్పుడు మనం ఈ కిచడి అంటే భోజనానికి కాకుండా బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు కదా, వాడుకోవచ్చు. సో గిన్నెలోకి దిద్దామా? దీన్ని
కాడంతో గార్నిష్ చేసుకుంటాం. పుల్నారపప్పు తినే ముందు చల్లుకొని కిచడీ మీద చల్లాలా? ఎవరి ఇంట్రెస్ట్ని బట్టండి టేస్ట్ కోసం. ఏంటి పుట్నాల పప్పులు ఇంకేదో వేశారు? పుట్నాలు, జీలకర్ర, కారం, ఉప్పు కలిపి పొడి. పుట్నాలు, జీలకర్ర, కారం, ఉప్పు. విత్ రైతాతో చెప్పినా పుట్నాల పప్పుతో చెప్పినా? యాజ్ యూ లైక్. ఓకే, సో కొర్రన్నం కిచడీ వేడి వేడి కొర్రన్నం కిచడీ రెడీ అండి. నా లైఫ్లో ఫస్ట్ టైం కొర్రన్నం తినబోతున్నాను, ఎలా ఉంటుంది చెప్తా. కిచడీ, కొర్రన్నం కిచడీ రాయలసీమ వారి ఎలా ఉంటుంది అంటారు వదిని గారు? బాగుంటుందా? బ్రహ్మాండం బద్దలు అయిపోతుందండి, ముద్రిపోయింది. దాని కదా దీనికి, ఇది దీంట్లో ఇంకొన్ని చాలా ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి. సో కొర్రన్నం కిచడీ తయారు చేసే విధానం ఒక్కసారి నేర్చుకోండి, దాని తర్వాత మనం జడ్జిమెంట్కి వెళ్దాం. ఓకే, సూపర్ నేర్చుకోండి. కొర్ర బియ్యం కిచడీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొర్ర బియ్యం, మునగాకు, క్యారెట్, బీన్స్, బంగాళదుంప, జీడిపప్పు, పల్లీలు, నూనె, పోపు దినుసులు, కరివేపాకు. కొర్ర బియ్యం కిచడీ తయారు చేసే విధానం: ముందుగా ఒక కుక్కర్లో నూనె వేడి చేసి పోపు గింజలు వేసి ఎండిమిర్చి, కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకున్నాక బీన్స్ ముక్కలు, మునగాకు, ఆలుగడ్డలు, క్యారెట్ వేసి వేయించుకోవాలి. కొర్ర బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకుని వాటిని కూడా కుక్కర్లో వేసి తగినంత ఉప్పు, సరిపడా నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు కీర రైతా తయారు చేసుకోవాలి. దీనికోసం చిక్కటి పెరుగులో తురిమిన కీర, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కొర్ర బియ్యం కిచడీలో వేయించుకున్న జీడిపప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి, కొత్తిమీర వేసి ఒక ప్లేట్లోకి తీసుకుని క్యారెట్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకోవాలి. పుట్నాలు, జీలకర్ర, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టిన పొడిని ఈ కొర్ర బియ్యం కిచడీపై జల్లితే కీరా రైతాతో కొర్ర బియ్యం కిచడీ తినడానికి రెడీ. రుచిలో ఒక చక్కటి చిట్కా చెప్పేందుకు సందిపూడిలోని రమణి గారు మనతో ఉన్నారు. మరి ఆ చిట్కా ఏమిటో అడిగి తెలుసుకుందామా? హాయ్ రమణి గారు. వేపుడు కూరల్ని దించే ముందు శనగపిండి చల్లి కలిపి దించితే రుచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. ఇంత చక్కటి చిట్కా చెప్పినందుకు రమణి గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి ఒక మంచి గిఫ్ట్. ఇద్దరు వదిన మర్దలు, రాయలసీమ విందు. రాయలసీమ వారి విందు అంటే ఏంటో నాకు రుచి చూపించేశారండి. ఒకరేమో పనస బుట్టలు 3 రకాల చట్నీస్తో అద్భుతంగా చేశారు, ఒకరేమో కొర్ర బియ్యం కిచడీ. నా కడుపు అయితే నిండిపోయిందండి, తృప్తిగా నిండింది. సో ఇప్పుడు మిగిలింది మీ వాళ్ళకి పెడదాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, మిస్టర్ చలం గారు రండి. చలం గారు మీ వారు, మీకు బ్రదర్ అవుతారు కదా, అండ్ మీ వారిని పిలవండి. అండ్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావాలి, ఎందుకంటే వీళ్ళు పార్షాలిటీ చూపించారు అనుకోండి. ఆడపడుచులు దీన్ని రుచి చూసి ఇద్దరిలో ఎవరు విజేతలో తెలియజేయండి. ఓకే అండి, ఇదండి ఇడ్లీ అండ్ చట్నీ. నో పార్షాలిటీ అండి, మీ ఆవిడకి వెళ్ళవాలని తీర్పు చెప్పొద్దు, ఉన్నమాట చెప్పాలి. ఏమంటారు? చలో కామ్గా తింటూ కూర్చున్నారు. చట్నీకి సంబంధం లేదు, మనకు చట్నీ రెసిపీ నేర్పలేదు ఇక్కడ. ఇడ్లీ ఎలా ఉంది? ఓన్లీ ఇడ్లీ ఇడ్లీ చాలా బాగుంది. మొడబోట్ కిచడీ ఒక్కసారి అక్కడ చూడండి, చూసి మాట్లాడండి. ధైర్యం ఉంటే అటు చూసి మాట్లాడండి మీరు. ఇప్పుడు చలం గారు ఏం చెప్తారు చూద్దాం. చలం గారు రండి. ఏంటండి రెండు రెండు బాగున్నాయి కదండి. యాక్చువల్గా కిచడీ మాకు చాలా బాగుంది అనమాట, మా చెల్లెలు వంటకు మాకు మొదటి నుంచి కూడా చాలా బాగుంటుంది. చూసారా, రాఖీ కట్టినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యారు వీళ్ళు. వీరేమో వీళ్ళు చెల్లెలు అంటున్నారు, వీరేమో వీళ్ళు చెల్లెలు అంటున్నారు. ఇది అన్యాయం జరుగుతుంది, క్యాన్సిల్. వీళ్ళిద్దరు క్యాన్సిల్ అసలు, వీళ్ళకి తీర్పు తీర్పు చెప్పడం రావట్లేదు కదా. బట్ రెండిట్లో ఏది బాగుంది, రెండిట్లో ఏది ఇవ్వచ్చు, ఏది గెలుస్తుంది? ఇడ్లీ బాగుందని ఎంతమంది చేయలేపండి? కిచడీ. ఓకే, మా ఆహా ఏమి రుచి ప్రొడ్యూసర్ అండి, ఒకసారి గట్టిగా చప్పట్లు వీరికి స్వాగతం. ఈ రెండు ఐటమ్స్ రాయలసీమ అంటే నాకు అసలు ఏమీ తెలియని విషయం, కానీ రుచి రుచి మాత్రం తెలుసు కదా మీకు. అంతే కదా, పనసాకు బుట్టలు, పుట్నాలు, పల్లీలు, కొబ్బరి చట్నీ.
బాగుందా? ములగాకు కొర్ర బియ్యం. ఒకటే పనిలో ఉండడం కాదు, మాట్లాడాలి మధ్యలో. అసలు టేస్ట్ గా చూస్తుంటే రెండు బాగానే ఉన్నాయి, కానీ ఆకు నుంచి కూడా కొన్ని ప్రోటీన్స్ బయటకు లాగారు దీంట్లో ఇడ్లీలో. అవును, అది అనేది అందరికి సాధ్యం కాదు. అవును, ఆకుతో పాటు ఉడికించారు కదా. అవును, ఉడికించినప్పుడు డెఫినెట్ గా ఎంతో కొంత దానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కుర్రా బియ్యం కుర్రలు కుర్రలు అండి, మునగాకండి కుర్రలు అండి, దాంట్లో విషయం ఉంది, మీరు అర్థం చేసుకోండి. అంతేనా? ఎందుకంటే అది ఆకు నుంచి చేసింది, పైగా ఆయిల్ 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 కూడా లేదు. మరి వాళ్ళ సమ్మర్ లో దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, బెటర్. సో పనస బుట్టలు చేసినందుకు మీకు ప్రొడ్యూసర్ గారు పట్టుకోండి, కళామందిర్ నుంచి ఒక బ్యూటిఫుల్ చీర అండి. నేను కట్టుకున్నటువంటి చీరను కూడా సమర్పించిన వారు కళామందిర్ వారే. కంగ్రాచులేషన్స్ అండ్ డోంట్ వరీ, మనం కిచడీ వండడానికి మరో కొత్త కుక్కర్, ఓకే, కూతబెట్టే కుక్కర్, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్ మీకు. కంగ్రాచులేషన్స్ అండ్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్ మీకండి. అండ్ రాయలసీమలో నా విందు ఇంకా కంటిన్యూ అవుతుందండి, నాకోసం ఇంకా చాలా స్పెషల్స్ చేశారు, అవన్నీ నేను లాగించాలి. ఓకే, నేను తిన్న తర్వాతే మిగిలితే మిగిలిన వాళ్ళు తింటారు, అంతేనా? ఓకే. సో కడుపు నిండా తినడానికి నేను రెడీగా ఉన్నానండి. అండ్ మీరు కూడా ఈ కమ్మటి కిచడీ అండ్ కమ్మటి పనస బుట్టలు తయారు చేసుకోండి, ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే నేను చెప్పలేనండి. ఒక రెండు రోజులు ఇక్కడ ఉన్నానంటే నేను ఇలా అయిపోతాను, సీరియస్లీ. సో కొద్దిగా తొందరగా తినేసి జంప్ అయిపోతాను ఇక్కడ నుంచి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిసినంత వరకు ఒకసారి నాతో పాటు చెప్పండి, ఆహా ఏమి రుచి. మళ్ళీ మళ్ళీ ఆహా ఏమి రుచి. ఎంజాయ్ టీమ్ తరఫున సే బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.